హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఏంటి అంటే తోటకూర వంకాయ కర్రీ, చాలా సింపుల్గా ఉంటుంది. సో ట్రై చేసి మాకు కూడా చెప్పండి మీరు ఎలా ఉంది అనేది, మీకు నచ్చిందా లేదా అనేది. దానికోసం రెసిపీ చూసేయండి. 1 స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలండి. ఆ జీలకర్ర చిటపటలు ఆడేటప్పుడు మనము ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్ అవ్వాలి, రెడ్డిష్ బ్రౌన్ లాగా అవ్వాలి కొంచెం. అయిన తర్వాత దాంట్లోకి మనం 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. పసుపు అదంతా ఈ ఉల్లిపాయలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన తోటకూరని కడుక్కోవాలి, బాగా కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది, ఆ మట్టి అంతా పోయేంతవరకు బాగా కడుక్కొని అది కడుక్కునేసి వేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. దాన్ని ఈజీగా ఉడికిపోతుంది ఈ తోటకూర. దాంట్లోకే మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకోవాలి. వంకాయలు కూడా వేసేసుకొని అంతా కలిపేసేయండి. వంకాయలు కొద్దిసేపు ఉడకడానికి టైం పడుతుంది, అవి కొంచెం ఉడికేంతవరకు బాగా మగ్గనివ్వండి. ఒక అరగంట సేపు దాన్ని మూత పెట్టి కలుపుతూ ఉండండి. అవంతా మంచిగా ఉడికేంతవరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అవి కొంచెం వాటర్ అనేవి బయటికి వచ్చేంతవరకు కలిపి మూత పెట్టి కలిపేసేయాలి. ఆ తర్వాత వాటర్ అనేవి కొంచెం బయటికి వచ్చిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారం వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ దాన్ని ఆ కారం ఉప్పు అంతా మంచిగా ఆ వాటికి పట్టేసేంతవరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మీకు ఒకవేళ లూజ్గా కావాలి అంటే వాటర్ పోసుకోండి, కానీ బాగుంటుంది గట్టిగా ఉంటేనే. సో కొంచెం అందులో ఉన్న వాటరే సరిపోతాయి అదంతా ఉడకడానికి. ఇలా మూత తీసేసి మంచిగా మళ్ళీ కడిపేసుకుంటే అంతే. ఎంతో రుచికరమైన మన తోటకూర వంకాయ కర్రీ, ఈజీ అండ్ సింప్లెస్ట్ కర్రీ, చాలా బాగుంటుంది. ట్రై చేసి మాకు కూడా చెప్పండి కమెంట్లో ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.